మహబూబ్ నగర్ లోని నవోదయ ఆసుపత్రిలో కోవిడ్ సెంటర్ ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రిలో 200 పడకల కోవిడ్ వార్డు, ఎస్వీఎస్ ఆసుపత్రిలో మరో ప్రత్యేక కోవిడ్ వార్డు ఉండగా వీటికి అదనంగా నవోదయ ఆసుపత్రిలో కోవిడ్ వార్డు అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా కోవిడ్ వార్డులను ప్రారంభించామని తెలిపారు. జిల్లాలోని కరోనా బాధితులు హైదరాబాద్ వెళ్లకుండా స్థానికంగానే చికిత్స అందించేలా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు 67 వెంటిలేటర్లు, 210 పడకల గదులు, మన బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్స్ అన్నీ కూడా ప్రతి బెడ్కి ఏర్పాటు చేసి, ఎస్వీఎస్లు కూడా ఏర్పాటు చేసినా కూడా మరి ఉమ్మడి జిల్లాలో కాకుండా ఆంధ్రప్రదేశ్ కర్నూలు నుంచి కూడా ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. రాయచూరు, గుల్బర్గ నుంచి కూడా ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. జనాభా ఎక్కువ వస్తుంది కనుక ఈ గవర్నమెంట్లో ఎన్ని బెడ్లు పెట్టినా సరిపోదు. ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళు ముందుకు రమ్మంటే వాళ్ళు కూడా భయపడతా ఉన్నారు. ఇది మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. ఇలా పనిచేసే వాళ్ళకి జీతాలు ఎక్కువ ఇవ్వాలి, ల్యాబ్ టెక్నీషియన్ జీతాలు ఎక్కువ ఇవ్వాలి, మెయింటెనెన్స్ చాలా కష్టం కదా అని చెప్పి మరి చాలామందిని అడగడం జరిగింది. ఐఎంఏలో వాళ్ళతో మొన్న సుశ్రుత హాస్పిటల్లో కొద్దిగా ఓపెన్ చేసుకున్నాం. మరి ఈరోజు ఒక మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్నటువంటి హాస్పిటల్ నవోదయ హాస్పిటల్, మా రాజేంద్ర రెడ్డి గారు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి హాస్పిటల్లో వారిని అడగగానే, మరి మీలాంటి వాళ్ళు ముందుకు రాకపోతే ఎట్లా, ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళ మనమే ముందు ఉండాలి అని చెప్పగానే వెంటనే వాళ్ళందరితో మాట్లాడి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్లో ఏ రకమైనటువంటి చికిత్స ఉంటుందో, హైదరాబాద్లో ఏ రకమైనటువంటి అన్ని సౌకర్యాలు ఈ నవోదయ హాస్పిటల్లో ఉంటాయి, అపోలో హాస్పిటల్లో ఏ రకమైన వైద్యం అందిస్తారో మా నవోదయాలు కూడా అలాంటి వైద్యం అందిస్తారు. పేదవాళ్ళు ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్లో పోండి, లేదు ఇంకెవరైనా పోదలుచుకుంటే పోండి, అక్కడ ఫుల్ బెడ్లు ఫుల్ అయినా ఇక్కడ రండి. లేదు హైదరాబాద్లో ప్రైవేట్లోనే మాకు మంచిగా ఉండాలి, ఒక మంచి రూమ్లు ఉండాలి, ప్రైవేట్లో అయితేనే నిర్వహించుకుంటాం అనుకునే వాళ్ళు ఎవరున్న వాళ్ళు ఖచ్చితంగా నవోదయాలకు రావాలి.